ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్ మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత శని భగవానుడు తమ స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడున కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇక్కడ ఆయన రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉండబోతున్నాడు కావున ఆయన మీకు ఈ రెండున్నర సంవత్సర కాలం పాటు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనేది సవివరంగా తెలుసుకున్నటకు డెస్క్రిప్షన్లోని వీడియో లింక్ని క్లిక్ చేసి తెలుసుకోగలరు అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మీ ఉద్యోగం వ్యాపారం విద్య కళలు సినిమా రంగం రాజకీయం వ్యవసాయం ప్రేమ జీవితం కుటుంబ మరియు వైవాహిక జీవితం చివరగా మీ ఆరోగ్యం చక్కటి పరిహారములను ఏ నెల ఎలా ఉండబోతుంది ఏ నెల ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది మీ రెండు వేల ఇరవై మూడు వార్షిక ఫలితములను సవివరంగా తెలుసుకున్నటకు డెస్క్రిప్షన్లోని వీడియో లింక్ని క్లిక్ చేసి తెలుసుకోగలరు వంద శాతం గ్రహాల ఆధారంగా గణనం చేసి ఖచ్చితమైన ఫలితాలను పొందుపరచడం జరిగినది కావున మీ జీవితంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకోగలరని నా మనవి సరే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి మాసం ఫలితాలను కనుక చూసినట్లయితే మేషరాశి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదములు భరణీ నక్షత్రం నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి యందు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు రాశ్య అధిపతి కుజుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ జనవరి మాసంలో మేషరాశి వారందరికీ చాలా బాగున్నది మీరు చేపట్టే వృత్తి వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చిపెట్టును మీ ఆరోగ్యం బాగుంటుంది నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలదు మీరు చేయు ప్రయాణములు చక్కగా కలిసివచ్చును పాత మిత్రులను బంధువులను కలుసుకొని విందు వినోదాలలో పాల్గొని కొంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటారు స్పెక్యులేషన్లోనూ మీకు చక్కగా లాభించును సంతోషకరమైనటువంటి వార్తలను మీరు వింటారు నూతన పరిచయాలు మీకు చక్కగా లాభించును వాహన సౌక్యము కలదు మీ సంతానం వలన సౌక్యం కలదు కలత్ర సౌక్యము కలదు వడ్డీ వ్యాపారులకు అనుకూల కాలము సంగమునందు పేరు ప్రఖ్యాతులు సాధించి అందరి దృష్టిని మీరు ఆకర్షిస్తారు నూతన పదవులను అలంకరిస్తారు అవసరాలకు తగిన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యార్థుల కృషికి తగిన విజయాన్ని పొందుతారు ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడతారు మధ్య వయస్కులు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీ స్థిరాస్తులను పెంపొందించుకుంటారు మీ పెద్దవారిని గౌరవించి బాగా చూసుకోవటం వల్ల మీకు అన్ని విధాలా బాగుండును ఉద్యోగరీత్యా చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ మరియు ఇంక్రిమెంట్లు లభించును వ్యవసాయ కూలీలు దినసరి కూలీలకు చేతి నిండా పని దొరికి ఆర్థికంగా ఆదాయ అభివృద్ధిని మీరు సాధిస్తారు వ్యాపార రీత్యా చూసినట్లయితే విద్యా సంస్థలు నడుపు వారికి మంచి లాభాలను మీరు చవిచూస్తారు బంగారు వెండి వర్తకులకు మంచి లాభాలు సిద్ధించును కన్స్ట్రక్షన్ కంపెనీస్ వారు నూతన ప్రాజెక్ట్స్ మరియు కస్టమర్లు మీకు లభించి మీ వ్యాపారాన్ని మరింత విస్తరణ చేస్తారు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేవారికి భవిష్యత్తులో మీరు మంచి లాభాలను చవిచూస్తారు అయితే మీ సంతానం విద్య కొరకు అధికంగా ఖర్చు చేయవలసి రావచ్చు విద్యార్థులకు చూసినట్లయితే జనవరి మాసం మీ చదువు రీత్యా మంచి జ్ఞాపక శక్తితో మీ విద్యలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ మీ చదువులో చక్కటి ప్రతిభను కనబరుస్తారు విదేశాలలో ఉన్నత విద్యకు ప్రయత్నించేవారు మీ ప్రయత్నాలు సఫలీకృతమై మీరు కోరుకున్న కాలేజ్ లేక యూనివర్సిటీలో మీకు ఖచ్చితంగా సీట్లు లభించును ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీ ఇద్దరి మధ్యన అనవసర అపోహలు అనుమానాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు వైవాహిక జీవితం రీత్యా చూసినట్లయితే భార్యాభర్తల మధ్యన స్వల్ప వాగ్వాదములు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు మీ సోదర సోదరీ వర్గం యొక్క పరిపూర్ణ సహకారం మీకు లభించును అయితే మీ సంతానం ఆరోగ్యరీత్యా కొంత శ్రద్ధ అవసరం అనుకూల దినములను కనుక చూసినట్లయితే రెండు ఆరు పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రతికూల దినములు చూసినట్లయితే నాలుగు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ముప్పై ఒకటి ఆరోగ్యరీత్యా చూసినట్లయితే కొంతమందిలో పని ఒత్తిడి వల్ల నడుము కండరాలు మెడనొప్పి బాధించే అవకాశం కలదు కావున మీరు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ వంటివి సాధన చేసినట్లయితే మీరు మంచి ఫలితాలను పొందగలరు వయస్సు పైబడిన వారు కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తును కావున మీ పెద్దవారి ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోగలరు చక్కటి ఆరోగ్యం కొరకు ఈ నూతన సంవత్సరం మీరు వాకింగ్ యోగా ధ్యానం ప్రాణాయామం వీటిలో ఏవైనా ఒకటి ఎంచుకొని ప్రతిదినం మీరు సాధన చేసినట్లయితే మీరు చక్కటి ఆరోగ్య ఫలితములను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేక కాలభైర వాష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్నటువంటి సమస్యలు తొలగి మీ పనులలో ఎటువంటి ఆటంకములు దరిచేరవు బుధవారం నాడు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి మీరు చేపట్టే వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తగును శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి మామూలు ప్రమిదలలో దీపారాధన చేయుట కన్నా లక్ష్మీ ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే మీరు లక్ష రెట్లు అధిక ఫలితములను పొంది మంచి ధనాదాయం మీకు సిద్ధించును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించినట్లయితే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితములు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకముతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్